నమస్తే వెల్కమ్ టు అందర్ బాహర్ కర్ణుడి చావుకి కారణాలు అనేకమన్నట్లు కొన్ని నిర్ణయాలు ఎప్పుడు ఎందుకు వాయిదా పడతాయో చెప్పలేం ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు కూడా తీరా అమలయ్యే సమయానికి పోస్ట్ పోన్ అవుతుంటాయి దానికి సర్కార్ చెప్పే కారణం ఒకలా ఉంటే అంతర్గత కారణాలు వేరే కనిపిస్తుంటాయి ఇలా పొలిటికల్గా చోటు చేసుకునే వివిధ అంశాలకు సంబంధించి తెర వెనుక జరిగే తతంగాలు సహజంగానే ఆసక్తి రేపుతూ ఉంటాయి అలాగే కొన్ని కీలక విషయాల్లో ప్రభుత్వం ఎంత అప్రమత్తతో వ్యవహరిస్తూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నా అవి సత్ఫలితాలు ఇస్తున్నట్లు కనిపించవు దానికి ఎవరిని తప్పుపట్టాలో కూడా తెలియని పరిస్థితి ఇష్యూస్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవాల్చి అందర్ బాహర్లో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎంతకీ తగ్గడం లేదు రోజు రోజుకు కరోనా తీవ్రత పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ జనం స్వస్థలాలకు క్యూ కడుతున్న పరిస్థితి మరోవైపు మూడు నెలల లాక్డౌన్ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే గాడిలో పడింది పాలన స్తంభించకూడదన్న ఉద్దేశంతో సర్కారు తిరిగి లాక్డౌన్ విధించడానికి ముందు వెనకాడుతోంది ఇక కరోనా టెస్టులపై నెలకొన్న గందరగోళం అందరికీ ఊపిరాడకుండా చేస్తోంది ఇంత జరుగుతున్నా కొందరు భయం లేకుండా కరోనాని లైట్ పెంచుతోంది తెలంగాణలో కరోనా తీవ్రత సడన్ గా పెరిగిపోయింది గ్రేటర్ హైదరాబాద్ జనానికి కరోనా వ్యాప్తి నిద్ర లేకుండా చేస్తోంది రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు తొంభై శాతం గ్రేటర్లోనే నమోదవుతుండటంతో భయాందోళనలతో జనం స్వస్థలాలకు పయనమవుతున్నారు తెలంగాణలో టెస్టులు తక్కువగా జరుగుతున్నాయన్న ప్రచారం ఉంది అయితే జరుగుతున్న టెస్టుల లెక్కలే బెంబేలెత్తించే రేంజ్లో ఉంటున్నాయి సర్కార్ విడుదల చేస్తున్న లెక్కల ప్రకారం చూస్తే వంద మందికి టెస్టులు జరిగితే ముప్పై మందికి పాజిటివ్ ఉన్నట్లు వెల్లడవుతోంది గ్రేటర్లోనే కాదు తెలంగాణ పల్లెల్లో కూడా కరోనా ప్రాబల్యం ఎక్కువవుతోంది పద్నాలుగు జిల్లాల్లో జిల్లాకు వందకు పైగా కేసులు నమోదయ్యాయి మరో ఎనిమిది జిల్లాలో యాభైకి పైగా కేసులు వచ్చాయి ఈ లెక్కన గ్రామాలకు కూడా వైరస్ పాకుతున్నట్లు స్పష్టమవుతోంది కరోనా ఎఫెక్ట్ తో ప్రజలు చేస్తుంటే టెస్టుల రిపోర్ట్లు వారిని మరింత గందరగోళంలోకి నెడుతున్నాయి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పాజిటివ్ అని వచ్చిన వ్యక్తి అనుమానంతో మరో ఆసుపత్రిలో పరీక్ష చేయించుకుంటే నెగిటివ్ అని వస్తుంది దాంతో ఏది నిజమో తెలియక ప్రాణభీతితో అల్లాడాల్సి వస్తోంది ఇది చాలదన్నట్లు పాజిటివ్ వచ్చిన వ్యక్తులు బయట తిరిగితే ఎంత ప్రమాదమో తెలిసినా పట్టించుకోకుండా అందరి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు మొన్నీ మధ్య నిర్మల్ జిల్లాకు చెందిన ఇద్దరు హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో టెస్టులు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందట అయితే అక్కడ చికిత్సకు డబ్బులు లేక ఆదిలాబాద్ రిమ్స్కు ఆర్టీసీ బస్సులో వెళ్లారట ఆ విషయం తెలిసి ఆ బస్సులో వచ్చిన వారందరూ టెస్టులు చేయించుకోవాలంటూ వైద్య సిబ్బంది రోడ్డెక్కాల్సి వచ్చింది ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వ ఆసుపత్రులంటే భయంతో కొందరు అవగాహన లోపంతో కరోనా వ్యాప్తికి కారణమవుతుంటే ప్రాణభయం లేకుండా మరికొందరు ఫంక్షన్స్ పేరుతో పక్కవారి ప్రాణాల మీదకు తెస్తుండడం నిజంగా విషాదకరమే గుంపులు గుంపులుగా జనం ఉండొద్దు ఆ మాటకొస్తే ఏ ఇద్దరూ కూడా పక్కపక్కనే నిల్చేవద్దు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి హైదరాబాద్లో కరోనా కోరలు చాస్తున్న వేళ ఎవరైనా ఎంతటి వారైనా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం మొత్తుకుంటుంది అయితే కొందరు మాత్రం డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు బర్త్డే అనో గెట్టుగెదర్ అనో వందల మందితో బిందాస్ గా వేడుకలు చేసేసుకుంటున్నారు వారి నిర్లక్ష్యమే కరోనా వైరస్ వ్యాప్తిని ఎగదోసినట్లవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి హైదరాబాద్ లో కరోనా కేసులతో రోడ్ల మీద జనం పలుచుగా తిరుగుతున్నా కొన్ని చోట్ల ఫంక్షన్ హాళ్లలో గుంపులు గుంపులుగా జనం కనిపిస్తున్నారు దర్పం కోసం వేడుకలను జరుపుతూ తమ కుటుంబ సభ్యులను బంధుమిత్రులను చేతులారా ప్రమాదంలోకి నెడుతున్నారు వేడుకలో పాల్గొని ఎంత తప్పు చేశామనే సంగతి అది జరిగిన నాలుగైదు రోజుల తర్వాత గానీ అతిథులు గుర్తించలేపోతున్నారు తీరా వైరస్ సోకేసరికి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు కొన్ని రోజుల క్రితం హిమాయత్ నగర్ లో ఓ బడా వ్యాపారి రెండు వందల మందితో పుట్టినరోజు వేడుక నిర్వహించారట ఈ విందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు అధికార పార్టీకి చెందిన ఇద్దరు ముగ్గురు బడా నేతలు కూడా హాజరయ్యారట ఆ తర్వాత ఆ ఇద్దరు నేతలు సహా ఇరవై ఐదు మందిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయట విషాదం ఏంటంటే కరోనా సోకిన వారిలో వేడుకకు ఆతిథ్యం ఇచ్చిన వ్యాపారి అతిథిగా వచ్చిన మరో వ్యాపారి మృతి చెందారట ఆ ఘటన ప్రభుత్వ లెక్కల్లోకి వచ్చిందో లేదో కూడా తెలియదు ఇక కరోనా వ్యాప్తి అంతగా ప్రబలకు ముందు కూడా ఓ వ్యక్తి ఇలాగే బర్త్డే పార్టీ చేసి హాజరైన వారితో పాటు పూర్తిగా ఓ అపార్ట్మెంట్నే ప్రమాదంలోకి నెట్టాడు మాదన్నపేటలో నిర్వహించిన ఆ ఫంక్షన్ ఇరవై ఐదు మందిని కరోనా రోగుల్ని చేసింది వనస్థలిపురంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల తర్వాత హాజరైన వారిలో కరోనా లక్షణాలు బయటపడడంతో జీహెచ్ఎంసీ అధికారులు పదిహేను కొత్త కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి టెస్టులు నిర్వహించారు దాంతో ఏకంగా నలభై ఐదు మందికి పాజిటివ్ అని తేలింది ఫైవ్ స్టార్ హోటల్లోనూ నిబంధనలను ఉల్లంఘించి పార్టీల పేరుతో జనం గుమిగూడుతున్నారు సమాచారం అందితే పోలీసులు దాడులు చేసి అలాంటి గెట్టుగెదర్స్ కి బ్రేక్లు వేయగలుగుతున్నారు ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా కొందరు నిర్లక్ష్యంగా తమ సన్నిహితులు స్నేహితుల జీవితాలతో చెలగాటమాడుతుండడమే కలవరం రేపుతోంది అత్యవసరమైతేనే బయటకు రావాలి మాస్కులు ధరించాలి సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది వైద్య నిపుణులు కూడా వార్నింగ్లు ఇస్తూనే ఉన్నారు అయినా దాన్ని లైట్ తీసుకుంటున్న ప్రజల్ని ఏమనాలి జులై నెలలో కేసుల తీవ్రత విపరీతంగా పెరుగుతుందన్న వార్నింగులు వినిపిస్తూనే ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం గ్రేటర్లో మళ్లీ పూర్తిస్థాయి లాక్డౌన్ దిశగా నిర్ణయం తీసుకుంటే నష్టం ఎవరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మళ్లీ చతికిలపడి పాలన స్తంభిస్తే నష్టపోయేది ఎవరు for more updates please subscribe 99tv telugu